నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. ఇటీవల కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా పాలేరు రిజర్వాయర్ వద్ద జరిగిన ప్రమాదం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్రస్థాయిలో వరదలు వచ్చాయని, వరదలతో భారీ నష్టం జరిగిందని, పలువురు తమ జీవనోపాధిని కోల్పోయారన్నారు. నాటకన్గూడెంలో వరదల్లో చిక్కుకొని మృతి చెందిన యాకూబ్, సైదాబీల కుమారులు యూసుఫ్, షరీఫ్లను పరామర్శించారు. ఈ పర్యటనలో టీజేఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు పాల్గొన్నారు. రావటం ఇంత ఎమర్జెన్సీగా రావటం ఎప్పుడు లేదు. గ్యాస్ పొయ్యి మీద కనుక పాలు వచ్చినట్టే ఒక 2 hours 2 గంటలలోనే ఉప్పొంగినట్టే అయిపోయింది ఉగ్రవాదం. అది వాళ్ళని పగులుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కాపాడటం కూడా డౌన్ చేయరు అనుమతి సహకారం కాంట్రాక్ట్ మధ్య జాగ్రత్తగా ఉండాలి. ఏం కాదు, డౌన్ కెమెరా బిఫోర్ మిస్ అయ్యిండు మంది కూడా మేము ఆడుండగానే అని చెప్పినట్టు మనం ఇక్కడ ఆచోదుకుంటే లాస్ట్ తర్వాత వాటర్ తగ్గిన తర్వాత బాబు వాళ్ళ బ్రదర్ అంటే ఇక్కడ దగ్గర పడుతుంది. దగ్గర గ్రూప్ దగ్గరకు ఉండాలి. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయింది. 12 వరకు నేనే ఫోటో తీసింది. ఫస్ట్ నుంచి మూవ్ అయినాడు ఆయన, చాలా శ్రమ పడ్డాడు. 12:30 వరకు నేను ఉన్న తర్వాత నేను కోదాడ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. రోడ్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. బండి కోదాడ నుంచి తిప్పుకొని వచ్చింది. ఇక వాళ్ళు పడిపోయారు అన్నాకనే మేము పోయినాం. అది కూడా సార్, అది ఒక గమ్మత్ చూడండి సార్, అది నిలబడ్డ చుట్టూ గోడ, అది కూడా మనం ఒక లెక్క ప్రకారం అన్నట్టుగా నిలబడ్డది కూడా ఒక 1.5 hours దాకా అది అంతే ఆగిపోయింది. అది ఇక్కడికి